ఫ్లవర్స్ వెల్కమ్ టు మైరా మీడియా. ప్రతి వారంలానే ఈ వారం కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ ఒకటి తీసుకొచ్చేసానండి. అదేంటంటే, ఇప్పుడు మన టాలీవుడ్ లో రెండు సినిమా రిలీజ్ అయింది, కోలీవుడ్ లో సినిమా రిలీజ్ అయింది, కన్నడలో ఒక సినిమా రిలీజ్ అయింది. అదే టైంలో యాస్టీస్ గా మన బాలీవుడ్ నుంచి కూడా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే జీరో, మన బాలీవుడ్ బాద్షా, బాలీవుడ్ సూపర్ స్టార్ మన షారుఖ్ ఖాన్ గారు నటించిన చిత్రం ఇది. ఈ నటించిన అంతకుముందు అంటే లాస్ట్ వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పట్టడంతో ఈసారి ఎలాగైనా గట్టిగా హిట్ కొట్టాలి అన్న నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకి జీరోని తీసుకొచ్చారు. మరి జీరో సినిమా ఎలా ఉంది, ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అంటే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ గారు మరుగుజ్జు పాత్ర అండి. అందులోనూ ఒక సూపర్ స్టార్గా కత్రీనా కైఫ్ గారు చేస్తున్నారు, ఒక శాస్త్రవేత్తగా అనుష్క శర్మ గారు చేస్తున్నారు. సో వీటన్నిటిని కలుపుకుని రిలీజ్ అయిన పోస్టర్లు అలానే టీజర్లు మొత్తం అన్నీ కూడా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. కథ ఎలా ఉంది, కథ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే కథ ఎలా ఉంది నేను చెప్తే మీరేంటి సినిమా చూసేది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం. సో ఎవరు ఎలా చేశారు, అసలు ఎలా ఉంది ఏంటనే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ మొత్తం షారుఖ్ ఖాన్ గారి ఫ్యామిలీని అలానే వాళ్ళ సమస్యల్ని మొత్తం ఒక ఎంటర్టైన్మెంట్గా చూపించారు మన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ గారు. ఇక అసలు గత సెకండ్ హాఫ్లో ఉంటుందండి. నిజంగా ఒక విలక్షణ నటుడు కమల్ హాసన్ గారి తర్వాత ఒక మరుగుజ్జు పాత్రలో నటించింది మాత్రం షారుఖ్ ఖాన్ గారనే చెప్పుకోవాలి. అంటే ముఖ చెప్పకూడదు కానీ ఆయన చూస్తూ ఉన్నంతసేపు మనకి నవ్వొస్తానే ఉంటుందండి. ఆయన యాక్టింగ్ కానీ ఆయన డైలాగులు కానీ, అంటే మనుషున్నది హైట్ తక్కువైనా ఆయనకున్న చమత్కారం అహంకారం ఎక్కువ అనుకోవాలి. సో బేసిక్గా ఇక ఆ తర్వాత ఆయన అనుష్క శర్మ గారిని పెళ్లి చేసుకుందాం కదని వెళ్తారు. అక్కడ వచ్చే సీన్స్ కానీ, ఆయనకి వచ్చి రాని భాష ఇంగ్లీష్లో మాట్లాడతారు ఆ సీన్స్ కానీ నిజంగా కెవ్వు కామెడీ అండి. ఇక నెక్స్ట్ మన అనుష్క శర్మ గారి గురించి మాట్లాడుకోవాలి. ఈవిడ ఒక శాస్త్రవేత్త క్యారెక్టర్లో నటించింది. ఆవిడకు ఒక జబ్బు ఉంటుందన్నమాట. ఆ జబ్బు వల్ల ఆవిడ గొప్ప శాస్త్రవేత్త అవ్వాలి అనే నెపంతో ఒక చిన్న చిన్న ఎంజాయ్మెంట్లకు దూరంగా ఉంటుంది. ఆవిడ బాధపడుతుంది, అయ్యో నేను అసలు ఈ చిన్న చిన్న ఎంజాయ్మెంట్లు చేయలేకపోతున్నానే అనుకుని బాధపడే టైంలో నిజంగా మనకి కన్నీరు తెప్పిస్తాయి. ఇక నెక్స్ట్ కత్రీనా కైఫ్ గారి గురించి మాట్లాడుకోవాలండి. కత్రీనా కైఫ్ గారు ఒక బాగా తాగుడికి బానిసైపోయిన ఒక సూపర్ స్టార్గా కనపడతారు. అంటే ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఈవిడ ఈ సినిమాలో ఎక్స్ప్రెషన్స్ కానీ అలాగే అందం డ్యాన్సు అన్నీ బాగా చేసినాయని చెప్పుకోవాలి. సో టోటల్గా చూసుకుంటే జీరో సినిమా వీళ్ళ ముగ్గురి గురించి చూసుకోవటమే కాకుండా మిగతా నటీనటులు కూడా వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా సాగిపోతుంటుంది, సెకండ్ హాఫ్లో మీకు అసలు అనేది మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్లో అక్కడక్కడ సీన్స్ కొంచెం సాగదీసినట్టు ఉన్నా కూడా ఓకే, బెటర్, జీరో పర్లేదు అనుకునే బాగుంది అనుకోవచ్చు. సో అంటే ఏంటంటే, షారుఖ్ ఖాన్ గారికి ఇంత ముందుకు వచ్చిన సినిమాల కంటే జీరో హిట్టాగ్ని సొంతం చేసుకుంటుంది. సో సినిమా ఇప్పుడే కదా రిలీజ్ అయింది, కాస్త టైం ప్రకారం దాన్ని బట్టి టాక్ అనేది బయటకు రావచ్చు. సో మొత్తంగా చూసుకుంటే మన జీరో మాత్రం నిజంగా అల్లాడిచ్చేసారండి. మధ్యలో సల్మాన్ ఖాన్ గారు, శ్రీదేవి గారు, కాజల్ గారు, కరిష్మా కపూర్ గారు, ఇంకా మాధవన్ గారు వీళ్ళందరూ కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు అప్పుడు కూడా మనకి భలే అనిపిస్తుంది. సో టోటల్గా చూసుకుంటే జీరో సినిమాతో మనని కడుపుబ్బా నవ్విచ్చారు మన షారుఖ్ ఖాన్ గారు. ఇంకా సినిమాలో ప్లస్లు అంటారా, ఆ నిర్మాణ విలువలు బాగున్నాయండి. నిజంగా ఎంత రెడ్ చిల్లీస్ వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టు సినిమాని గ్రాండ్ లెవెల్లో ప్రజెంట్ చేశారు. ఆ మ్యూజిక్ సాంగ్స్ ఒకటి బాగున్నాయి. ఇక నెక్స్ట్ మన షారుఖ్ ఖాన్ గారి నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలా, కత్రీనా కైఫ్ గారు, అనుష్క శర్మ గారు. కాకపోతే మైనస్ వచ్చేసరికి నాకు ఎందుకో సెకండ్ హాఫ్లోనే అక్కడక్కడ ఏదో సాగదీసినట్టు ఉంది అనిపించింది తప్ప ఓవరాల్గా సినిమా మొత్తం బాగుంది. సో ఒక ముక్కలో చెప్పాలంటే జీరో సినిమాకి జీరో మార్కులు అయితే పడవు, ఇంకెక్కువ మార్కులే పడచ్చు. సో అదండి మరి బాలీవుడ్ భాష జీరో షారుఖ్ ఖాన్ గారు నటించిన జీరో సినిమా రివ్యూ. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ ఇలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అన్నట్టు మీకు ఒక ఆఫర్ అండి, మీలో చాలామందికి మీడియా పట్ల ఆసక్తి ఉంటుంది. సో మీలాంటి వాళ్ళ కోసమే మైరా మీడియా ఒక అవకాశం కల్పిస్తుంది. మీలో ఎవరికైనా యాంకరింగ్ చేయాలన్నా అలానే రిపోర్టర్గా సెటిల్ అవ్వాలనుకున్నా కింద కనపడుతున్న ఈ మెయిల్ ఐడికి మీ యొక్క డీటెయిల్స్ని సెండ్ చేసి ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ ఆర్ఎక్స్ 100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu mee andaru ee Myra Media nu aadaristharu anukuntunna. Thank you.